తులసి, ముహూర్తాన్ని ఆపటం నీ వల్లే కాదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా తులసి? ముహూర్తాన్ని ఆపాలన్న ఉద్దేశమే నాకు లేదు నందిని. ముడివేసిన జంటకే జరిగింది. కాస్త వెలితేంటంటే వెలుతురులో జరగాల్సింది, చీకట్లో నిశ్చితార్థం జరిగిపోయింది. ఒక్కోసారి వెలుగే కాదు, చీకటి కూడా వరమే. చీకట్లోనే మన దేశానికి స్వాతంత్ర్యం కూడా వచ్చింది. అంటే శత్రువులు ఓటమిని ఒప్పుకుని వైదొలగిపోయారు. ఈ చీకటి వల్ల కూడా అంత మంచి జరిగింది. ఇక్కడ నిశ్చితార్థానికి, ఇండియా స్వతంత్రానికి లింక్ పెట్టి మాట్లాడి కన్ఫ్యూజ్ చేయి మాకు. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది నందిని, అంత క్లియర్ గానే ఉంది. నిశ్చితార్థం జరిగిపోయింది. నేను అతిథిగా మాత్రమే వచ్చి వెళ్ళాను అనుకో. పదండ్రా, కార్యక్రమం పూర్తయింది కదా, వెళ్దాం పద, రండి. తులసి, ఫోన్ చేయకుండానే వెళ్ళిపోతారేంటి? కరెంటు పోయింది కానీ నిశ్చితార్థం కన్నుల పండుగలా జరిగింది. మాకు భోం చేసినంత తృప్తిగా ఉంది. అలాగా నీ ఇంటికి కోడలుగా రావాల్సిన లక్ష్మి నా తమ్ముడికి ఆల్మోస్ట్ భార్య అయిపోవటం మీకు అంత తృప్తిగా ఉందా? గ్రేట్ ఇన్స్పిరేషన్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటారు, అంత మంచి జరిగింది. ఒక్క విషయం బాగా విను నందిని, పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఎవరికి ఎవరితో ముడివేశాడో ఆ దేవుడు వాళ్లతోనే ముడివేస్తాడు. అందుకే దాన్ని బ్రహ్మముడి అంటారు. అంత శుభమే జరిగింది. వెరీ గుడ్. నీ పురాణాలు ఇక చాలు. నా కూతురు పెళ్లి ముడియి నందిని తమ్ముడితోనే రాసి పెట్టు. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇక బయలుదేరండి, వెళ్ళండి. శుభకార్యం జరిగాక ఇంకా మీరు ఆగమన్నా ఆగాల్సిన అవసరం మాకు లేదు. అయినా నువ్వు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళొస్తావు నందిని. శుభమస్తు. నాకుండని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్యా. పదండ్రా, వెళ్దాం రండి. అరే ఈశ్వర్, అంత చీకట్లో ఎలా రికార్డ్ చేశారా? ఇది నైట్ విజన్ యాప్ అన్నయ్య. ఇందులో రికార్డ్ చేస్తే చీకట్లో కూడా కాస్త డీటెయిల్గా వీడియో రికార్డ్ అవుతుంది. చీకట్లో వీడియో రికార్డ్ చేసే అవకాశం కూడా ఉందా? భలే గమ్మత్తుగా ఉంది. అవును పుచ్చి, సీసీ కెమెరాల్లోనూ అడ్వాన్స్ వీడియో కెమెరాల్లోనూ నైట్ విజన్ ఆప్షన్స్ ఉన్నట్టు మొబైల్లో కూడా యాప్ వచ్చింది.
నిశ్చితార్థం ఒక తీపి గుర్తుగా ఉండేలా రికార్డ్ చేసావురా, వెరీ గుడ్ రా. అమ్మా, ఇదొక విధంగా అడ్వెంచరస్ ఈవెంట్ అమ్మా. ఏ మాత్రం దొరికినా పెద్ద గొడవ జరిగేది. రే జ్యోతి, అమ్మ ఒకసారి మాట ఇచ్చాక అది సక్సెస్ అవుతుందిరా. రే జ్యోతి, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితో నీ నిశ్చితార్థం జరిగిపోయింది, ఇప్పుడు నీకు సంతోషేనా? అన్న మాట ప్రకారం అమ్మ నీ నిశ్చితార్థం జరిపించిందిరా. ఇంకా పెళ్లికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్ రా. అమ్మ తొందరలోనే నీ పెళ్లి కూడా జరిపించేస్తుంది. థ్యాంక్స్ రా అన్నయ్యలు. ముఖ్యంగా అమ్మకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా, థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేమంటారు. అందుకే రుణం తీర్చుకోవాలనే ప్రయత్నం నేను చేయను, కానీ నిన్నెప్పుడు బాధ పెట్టకుండా చూసుకుంటా. నువ్వేంటో నాకు తెలుసురా, లక్ష్మి ఎక్కడ దూరమైపోతుందోనని నువ్వు పడ్డ టెన్షన్ చూశాను. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన విషయాల వల్ల నిన్ను లక్ష్మిని బాధ పెట్టడం న్యాయం అనిపించలేదు. అందుకే తను ఒక మూర్ఖుడని తెలిసినా కూడా ఏం చేసినా పర్వాలేదు అని నే నిశ్చితార్థం జరిపించేశాను. తులసి, నీ దిగింపేంటో ధైర్యమేంటో గాని నేనైతే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి చాలా టెన్షన్ పడ్డాను. కొన్నిసార్లు ఆలోచించి ఆగాలండి, కొన్నిసార్లు తెగించి ముందుకెళ్ళాలి. నీ నిర్ణయం మంచిదేమ్మా, ఇప్పుడు అక్కడే లక్ష్మి ధైర్యంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టం లేని వాడితో నిశ్చితార్థం జరిగితే ఒక ఆడపిల్ల ఎంత బాధపడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాధ లక్ష్మి పడకుండా జ్యోతితోనే నిశ్చితార్థం జరిపించాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. హా, ఇక జరిపించాల్సిన పెళ్లి గురించి ప్లాన్ చేయాలి. రే జ్యోతి, అమ్మ నీ ప్రేమకు అండగా నిలబడతానని మాటిచ్చాక అది నువ్వన్నట్టు ఎంత పెద్ద అడ్వెంచర్ అయినా యుద్ధం చేసి నీ పెళ్లి జరిపిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. రే, తులసి మాటిస్తే అది నెరవేరినట్టేరా? ఏమండి మీరంతా మరీ పొగిడేయకండి. ప్లాన్ చేయడం ఈజీయే, దాన్ని అమలు చేయడమే చాలా కష్టం. చూద్దాం, అంతా దైవానుగ్రహం. రే జ్యోతి, ఈ వీడియోని లక్ష్మికి కూడా పంపించరా, సంతోషిస్తుంది. అలాగేనమ్మా. ఏంటి పిలిచావు? చీకట్లో జరిగిన నా నిశ్చితార్థం నువ్వు కల్లారా చూడలేదు కదా, ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు మాత్రం ఎలా చూడగలవు? ఎలా అంటే ఇలా. కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఆ క్షణం తెలియలేదు, కానీ ఈ వీడియోలో బాగా తెలుస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. నైట్ వర్షన్ మోడ్ లో రికార్డ్ చేస్తే కాస్త చీకటిగా ఉన్నా కెమెరాకి బాగా కనిపిస్తుంది. ఈ వీడియో అలా రికార్డ్ చేశారన్నమాట. ఇప్పుడే జ్యోతి పంపించాడు. నువ్వు కోరుకున్న జ్యోతితో నీ నిశ్చితార్థం జరగడం సంతోషమే లక్ష్మి, కానీ ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఆహా, నాన్నకు తెలియకుండా తులసి అత్తయ్య చాలా లాజికల్ గా మ్యాజిక్ చేసిందమ్మా. ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. నిశ్చితార్థం సరే, నందిని తమ్ముడితో జరగబోయే నీ పెళ్లి ఎలా ఆపగలం?
పెళ్లి అది కూడా పగడిపూట జరగబోయేది. తులసి మాత్రం ఏ మంత్రం వేయగలదు, ఎలా ఆపగలదు? ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుందని తులసి అత్తయ్య చెప్తూ ఉంటారు. తొందరలో జరగబోయే పెళ్లి కూడా అలాగే జరిపిస్తుంది. జ్యోతిరాదిత్యతోనే నా పెళ్ళ ఎలా చేయగలదు? నాకు ఆ నమ్మకం ఉందమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నీకు తులసి మీద నమ్మకం ఉంది, నాకు మీ నాన్న మీద భయం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండవు. మనం ఇలా ఆలోచిస్తున్నామని మీ నాన్నకు అనుమానం వచ్చినా మనల్ని చంపేస్తాడే. అమ్మా, నా జీవితం జ్యోతిరాదిత్యతో, నేను తన భార్యగా, తులసి అత్తయ్యకి కోడలుగా ఆ ఇంట్లోనే కాలం మోపుతాను. ఆ నమ్మకం నాకొచ్చింది. తులసి అత్తయ్య మీద ఆ నమ్మకం నాకు ఉంది చాలా. భగవంతుడా, తల్లిగా నా కూతురు ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ ఈ ఆశ ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా చూడు స్వామి. హలో మేడం, టైం 10 అయింది, ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉన్నావేంటి? షట్టర్ క్లోజ్ చేయి, నువ్వు సోఫా ఖాళీ చేస్తే నేను పడుకుంటాను. బెడ్ షేర్ చేసుకునే అవకాశం అదృష్టం, అంత గొప్ప అండర్స్టాండింగ్ మన మధ్య ఇంకా రాలేదు కదా. ప్లీజ్ వెళ్తావా? ఈశ్వర్, ఐఎమ్ సో సారీ నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు. నాకు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. నేను 6 మంత్స్ నుంచి చాలా కష్టపడి నేనే డెవలప్ చేసిన సాఫ్ట్వేర్. రేపు మా చైర్మన్ గారికి ఫైనల్ అవుట్పుట్ చూపించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఛాన్సీ, నువ్వు కష్టపడి పనిచేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఇంత కేరింగ్ తీసుకుంటున్నావు, మరి నిన్ను ఎంతగానో ప్రేమించి కష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్న నా గురించి కాస్తైనా ఆలోచించలేకపోయావా? నీ గురించి, మన ప్రేమ గురించి ఆలోచించే నేను నీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. నా విషయంలో మీ అమ్మ తప్పుందని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే మనం వేరు కాపురం పెట్టాలి. ఈ 2 ఇంపాసిబుల్ అని నువ్వేమన్న మధ్య దూరాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నావు. ఇందులో నా తప్పేం లేదే. ఇద్దరినీ కలపాలనే ప్రయత్నంలో మా అమ్మ కొన్ని నిజాలు దాచిందని చెప్తే అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నాకు నిద్ర వచ్చే టైంలో అనవసరంగా ఇప్పుడు గొడవ ఎందుకు? నువ్వు నీ బెడ్ మీదకి వెళ్ళిపో, నా సోఫా నాకివ్వు, లేదంటే కింద పడుకుంటాను. ఈశ్వర్, ఈ ఒక్కరోజుకి నువ్వు బెడ్ మీద పడుకో, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. అంత గొప్ప త్యాగం వద్దులే, నేనే కింద పడుకుంటా, బెడ్ సోఫా 2 నువ్వే వాడుకో. తన్నోరా బాబు. ఛాన్సీ, లైట్స్ ఆఫ్ చేస్తావా? నాకు నిద్ర పట్టట్లేదు. లైట్స్ ఆఫ్ చేస్తే నేనెలా వర్క్ చేసుకోవాలి? చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ వర్క్ అని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందని చెప్పాను కదా. అర్థం చేసుకోవేంటి, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో నేను సక్సెస్ అయితే నేను ఈ 2 తెలుగు స్టేట్స్కి చీఫ్గా ప్రమోట్ అవుతాను. వెలుతురు వల్ల నీకు నిద్ర పట్టకపోతే గట్టిగా ఫేస్ మీద దుప్పటి కప్పుకు. అంతేగాని లైట్స్ ఆఫ్ చేయనంటావు, అంతే కదా? సరే,
నీకోసం నీ వైపున ఒక లైట్ ఆఫ్ చేస్తాను. నా కోసం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. కరుణించావు, చాలా సంతోషం. గుడ్ నైట్. సారీ సారీ సారీ, ఆల్ ది బెస్ట్. మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ రెండు రాష్ట్రాలకు నువ్వే హెడ్ అవ్వాలి. ట్రై చెయ్యి, ట్రై చెయ్యి. చాలా థ్యాంక్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని రాత్రింబ వాళ్ళు పాపం కష్టపడుతుంది. ఆల్రెడీ కొమ్ములున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇంకా తనకు తిరుగులేదని రెచ్చిపోతుంది. అలా చూస్తున్నా, నేను అంత అందంగా ఉన్నానా? అందని నువ్వు అందంగా ఉన్నా నాకేంటి ప్రయోజనం? నేను నీ కలిసే కదా. నేను నీకు దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వు ఆంక్షలు పెట్టి దూరం నెట్టేశావు. నా బాధ నాతోనే ఎందుకు చెప్పిస్తావు? గానీ కాస్త కాఫీ తెచ్చిపెట్టు. ఏంటి, కాఫీయా? అవును, కాఫీయే. పొద్దున్నే నేను కాఫీయే తాగుతాను, కషాయం తాగను. మన పెళ్ళయి ఇన్ని రోజులైంది, భర్త అలవాట్లేంటో తెలుసుకోవా? నీ అలవాట్లు తెలుసు, నీ చేదస్థాలు బలహీనతలు నాకు అన్నీ తెలుసు. కానీ ఆఫీస్కి, అది కూడా చాలా ముఖ్యమైన ప్రెజెంటేషన్ కోసం వెళ్తున్న నన్ను కాఫీ అడుగుతున్నావు చూడు. ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. అసలు 200 crores ప్రాజెక్ట్ గురించి బయలుదేరుతున్న వైఫ్కి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సింది పోయి కాఫీ తెచ్చిపెట్టమంటావా? ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్డ్గా రాత్రి చెప్పేస్తాను కదా ఝాన్సీ. అయినా వైఫ్ అంటే అన్నిటికీ న్యాయం చేయాలి. అన్నిటికీ న్యాయం చేయాలా? అవును. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచే లక్ష్మి, శయనేషు రంభ, క్షమయేచు ధరిత్రి అన్నారు కదా. నిజానికి ఇక్కడ ఉద్యోగం గురించి ప్రస్తావనే లేదు. అంటే నీ ఉద్దేశం ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదన్నా? చెయ్యొచ్చు, కానీ భర్తని కూడా కాస్త పట్టించుకోవాలి, తగిన సేవలు చేయాలి. మంచి భార్య, మంచి కోడలు అనిపించుకోవడం కూడా ముఖ్యమే కదా. ఉత్తమ భార్య, ఉత్తమ కోడలు ఇలాంటి అవార్డ్స్ నాకేం అక్కర్లేదు. నేను అనుకున్నది సాధించి తీరాలి. నేను సెట్ చేసుకున్న గోల్ మీదే నా ఫోకస్ ఉంది. ఏ, నువ్వు వెళ్ళి కాఫీ కలుపుకోకూడదా? నేనెళ్ళి కిచెన్లో అమ్మకు కనిపించాననుకో, అది నీకే అవమానం. భార్య ఆ మాత్రం భర్తకు కాఫీ ఇవ్వలేదు. ఆఫీస్లో అందరికీ బాస్ అవ్వచ్చు, కానీ ఇంట్లో ఒక భార్యే కదా, కోడలే కదా అని నిన్ను అమ్మ తప్పుగా అనుకుంటుంది. వీలైతే అమ్మను సంతోష పెట్టాలి, కానీ ఏ సందర్భంలోనూ బాధ పెట్టకూడదు. అర్థం చేసుకో ఝాన్సీ. చూడు అమ్మా, అమ్మా నెత్తిని పెట్టుకుని పూజిస్తున్నావు. అవును, అమ్మని ఎవరైనా పూజించాల్సిందే. తల్లి తర్వాతే కదా ఎవరైనా. అయినా ఇంతసేపు వాదించడానికి బదులు ఈ పాటికి నాకు కాఫీ ఇచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళుండొచ్చు. టైం మేనేజ్మెంట్ కూడా ఒక ఆర్ట్, టాలెంట్. సరే, వెళ్ళి వెళ్ళు, వెళ్ళి తీసుకుంటా. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నా మూడ్ ఎలా ఉన్నా నీకు కావాల్సింది మాత్రం కాఫీయే. సరే కానివ్వు, తీసుకొస్తాను. ఆఫీస్ వర్క్ లో ఉన్నంత ప్యాషన్ పర్సనల్ లైఫ్ మీద లేదు.
ఫస్ట్ నైట్ ఊసెత్తితే అమ్మ గురించి మాట్లాడుతుంది, లేదంటే వేరు కాపురం వెళ్ళిపోదాం అంటుంది. ఈ మనిషిని ఎలా మార్చుకోవాలో భగవంతుడా. అయ్యో పాపం ఝాన్సీ, 6 నెలల నీ సాఫ్ట్వేర్ యాప్ డెవలప్మెంట్కి నిన్ను ఇంకో మంచి పొజిషన్కి తీసుకెళ్తుందని కలలు కంటున్నావు, కానీ అక్కడ జరిగేది ప్రజెంటేషన్ కాదు, నీకు అవమానం. నీ స్టైల్లోనే నీకు సరైన లెసన్ చెప్తున్నా.